ఏపీ సచివాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. పెదవాళ్ళ గేట్లు ఎత్తితే ప్రకాశం బ్యారేజీ, ఈ రోజు దాకా గేట్లు దించని పరిస్థితి పవన్ నాయుడు గారు. ఇవాళ 14,005 అంటే నవంబర్ 12 అని ఈ రోజున 14,500 క్యూసెక్ల వరద బ్యారేజ్ నుంచి కిందకి వెళ్తుంది పవన్ నాయుడు గారు. ఇవన్నీ మీకు కనపడవు పవన్ నాయుడు గారు, కేవలం చంద్రబాబు గారు చెప్పిందే మీకు కనపడుతుంది. అది దాన్ని బట్టి ఆయన చెప్పిన మాట పుచ్చుకుని రోడ్ల మీదకి రావటమే మీ లక్ష్యం. అసలు అన్నిటికంటే పవన్ నాయుడు గారు, మీకు అర్థం కాంది, ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అని చెప్పని జపం చేస్తున్నటువంటి మీరు 2014లో చంద్రబాబుకు ఓటేయండి, తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి మీరు, ఇదే భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయలని అచ్చెన్నాయుడు అనే ఒక కార్మిక మంత్రి హల్వాలాగా దాన్ని ప్రభుత్వ జలసాల కోసం వాడేస్తే ఆ పెద్ద మనిషిని మీరు వైజాగ్లో పక్కన కూర్చోబెట్టుకుని భవన నిర్మాణ కార్మికుల గురించి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులకు ద్రోహం చేశారో, ఏ మంత్రి అయితే వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి వచ్చినటువంటి ఆదాయాల్లోంచి తీసినటువంటి బోర్డుకు వచ్చినటువంటి ఆదాయం 1200 కోట్ల రూపాయలని కరగేసినటువంటి, ఆ డబ్బుల్ని దొంగిలించినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పాపం చేసే ఎవరన్నా ఉంటాడని, ఇంతకన్నా పాపం ఇంకోటి ఉంటుందా పవన్ నాయుడు గారు? కనీసం మీకు ఆ స్పృహ కూడా లేదా? కనీసం ఆ రోజు ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దుర్మార్గుడ చంద్రబాబు నువ్వు భవన నిర్మాణ కార్మికులకి పొట్ట కొడతావా, వాళ్ళ 1200 కోట్లు నువ్వు తినేస్తావా, వాడేసుకుంటారా అని ఒక్కరోజు అంటే ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించావా? ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను, నేను పెట్టిందే పార్టీ ప్రశ్నిస్తాకే అని చెప్పావు. ఏమైంది మన ప్రశ్న పవన్ నాయుడు గారు? భవన నిర్మాణ కార్మికుల గురించి ఇవాళ ఇంతగా మాట్లాడుతున్న మీరు ఆ రోజు భవన నిర్మాణ కార్మికులకు జరిగిన ద్రోహాన్ని మీరు ఏం చేశారు? ఇవాళ ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేయటానికి చేసిన కార్యక్రమం ఇది? ఎన్నడూ లేని విధంగా గోదావరి నదిలో జూన్ 25 నుంచి వరదలుంటే, కృష్ణానదిలో ఆగస్టు 13 నుంచి వరదలుంటే, తద్వారా ఇసుక్కి ఇబ్బంది కలిగితే మీ భాష, మీ వేషం ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు ఇది. ఇవాళ ఆయన చెప్తారు, మీరు ఒప్పులు చేస్తే మంచి చేస్తే నేను ఎన్ని సినిమాలు చేసుకుంటాను, రోడ్డు మీదకి రావాల్సిన అవసరం అవ్వలేదని, ప్రజలు మాకు వచ్చి చెప్తున్నారు కాబట్టి నేను బజార్ల మీదకి వస్తున్నానని. ఏ ప్రజలు చెప్పారు? గతంలో చాలామంది ప్రజలు మనకు చెప్పారు కదా, మరి భవన నిర్మాణ కార్మికులు 1200 కోట్ల రూపాయలు మా ఇది ఒబ్బేస్తున్నాడని చెప్పని గగ్గోలు పెట్టారు, అయ్యా మా ఎత్తేశాడు చంద్రబాబు అని చెప్పని భవన నిర్మాణ కార్మికులు ఊరు వాడా తిరిగారు కాగితాలు పుచ్చుకుని, తమరు కూడా ఇచ్చారు. మరి అప్పుడెందుకు రోడ్డు ఎక్కలేదు? ఎక్కడ ఉద్యమం ఉంటే అక్కడికి కౌరు చేసుకుని వాళ్ళని మీ దగ్గరికి పిలిపించుకుని వాళ్ళని గట్టిగా హత్తుకుని నేనున్నాను మీకు ఎందుకని చెప్పి ఎవరి సమస్య కోసం మీరు రోడ్డు ఎక్కారు, రాజధానికి వచ్చారు, వాళ్ళ గిన్నె లాక్కుని పెరుగన్నం తిన్నారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ పేక్ కోస్తాకి బలవంత భూసేకరణ నోటీస్ ఇస్తే చంద్రబాబు అంతా మంచిగా చేస్తానని నాకు చెప్పాడులే అని చెప్పారు పవన్ నాయుడు గారు. మీరు ఇన్ని రకాల మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇన్ని పనులు చేస్తే రోజు ఖాళీగా ఉన్నట్టుగా మీరు ఒక 16-17 నుంచి ఒక 25-30 ట్విట్టర్లో ట్వీట్లు కొడుతున్నారు కదా, ఒక్కరోజు కూడా
జగన్మోహన్ రెడ్డి గారు శబాష్గా పరిపాలిస్తున్నావని ఇన్ని మంచి పనులు చేస్తున్నావు, నేను కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇన్ని చేస్తావని చెప్పిన ఒక్క ట్వీట్ కొట్టావా? ఎందుకు పవన్ నాయుడు గారు ఇట్లా